అందరికీ నమస్కారం. నాకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పరిచయస్తులే, కానీ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఏంటంటే చాలా రోజుల తర్వాత శ్యామలరావు గారిని కలుసుకోవటం. ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి శ్యామలరావు గారు స్టిల్ కెమెరామెన్ సాగర్ గారి దగ్గర చాలా రోజుల తర్వాత ఆయన్ని కలవటం చాలా ఆనందంగా ఉంది. ఆయన సెట్లో ఎప్పుడు ఒక డీసెన్సీ అంటే అదే ఇనిషియేటివ్, అదే ది అసలు ఆయన్ని చూస్తే ఫస్ట్ గౌరవించాలనేటట్టుగా ఏ రోజు ఆయన ఉండేవారు. ఒక కమాండ్తో ఉండేవాడు ఆయన, మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకునేవాడు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అన్ని మంచి చెడులు చెప్పడం ఇవన్నీ చేసేవారు ఆయన. ఆయన్ని చాలా రోజుల తర్వాత మీన్ ఇయర్స్ తర్వాత ఇక్కడ చూడటం చాలా ఆనందం వేసింది. అలాగే మా పాండ్య వీళ్ళందరూ కూడా రసూల్ని కూడా చూసి చాలా రోజు అయిపోయింది. ఎవర్ గ్రీన్ హీరో రసూల్, అంతే ఇంకేం మాట్లాడాలి నాకు తెలియట్లేదు. కానీ ఇక్కడ కొంతమంది ఫొటోస్ పెట్టారు, వాళ్ళు లేరు అనేది ఆశ్చర్యంగా ఉంది. కొంతమందిని చూసి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఫంక్షన్ చాలా అద్భుతంగా చేసిన అందరికీ కమిటీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముందుగా నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారా అని ఆనందంతో ఆశ్చర్యపోతూ, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చూడమ్మా ఇందాక నుంచి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, వాళ్ళని కూర్చో కూర్చో అంటే వాళ్ళు కూర్చోవటం అలవాట్లేదు. వాళ్ళకి ఫంక్షన్ అనగానే లేచాట ఫోటోలు తీయడం తప్ప కూర్చోవటం వాళ్ళకి అలవాట్లేదు. తప్పు వాళ్ళది కాదు, అందుకని ఒరే నాయన మామూలుగా అలవాటు కాదు కానీ ఇప్పుడు కూర్చోండిరా బాబు, దయచేసి కూర్చోండి నాయన, అందరూ కూర్చోండిరా బాబు, ఫోటోలు ఎవరో ఒకళ్ళు ఇద్దరు తీర్చు కూర్చుంటే బాగుంటుంది. ఈ పెళ్లి దగ్గర మా నుంచి వచ్చిన పోతాను, నేను వస్తే కానీ అల్లరి లేదు. అసలు మనం షూటింగ్ దగ్గర ఇదే అల్లరి, ఇక్కడ ఇదే అల్లరి. మనం ఎక్కడ హలో 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 బాగానే పనిచేస్తుంది, సంతోషం. అసలు ముఖ్యంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే మీ అందరినీ ఒకచోట చూడడం. ఎందుకు అనంటే సినిమాల్లో సోదరి తమ్ముడు సినిమాల్లో వీళ్ళు ఒకళ్ళు కావాలంటే, ఒకవేళ పాండ్యం షూటింగ్ ఉందనుకో, వీడు ఎక్కడున్నాడంటే అమెరికాలో ఉన్నాడండి చౌదరి దగ్గర అని అంటాడు. ఎన్ని పాండ్యన్ ఏం చేస్తాడు, సీను కండి పంపుతాడు. గాడు అన్నందుకు ఏమనుకోవద్దు, నా తమ్ముళ్ళు వాళ్ళు నాతో పాటు ఆల్మోస్ట్ ఇక్కడ 90% నాతో పాటు పెరిగిన వాళ్ళే. సో అవునరా నువ్వు కూడా కలిపి. నాకు ఎంత సంతోషం అంటే ఇప్పుడు మీకున్న అడ్వాంటేజ్ మాకు లేదు, నీకు కూడా అడ్వాంటేజ్ ఉంది. నువ్వు రాకపోతే నువ్వు బామర్ది మనతో బాగానే ఉంది, కానీ మీరు అడ్జస్ట్మెంట్లు పంపగలరు, కానీ అడ్జస్ట్మెంట్ పంపలేని ఒక ప్రొఫెషన్లో ఉన్న నేను, ఎందుకంటే 4 రోజులు ఫోన్లే నువ్వు వెళ్ళి యాక్ట్ చేయని పాండ్యని పంపలేను నేను. 4 రోజులు ఫోన్లేరా సీను పని చేయి, ఈ 2 రోజులు నువ్వు యాక్ట్ చేయి, మిగతా 2 రోజులు నేను యాక్ట్ చేస్తానంటే కుదరదు. కానీ అలాంటి అడ్వాంటేజ్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన స్టిల్స్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. ఈ రోజున మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు పిఎన్ రెడ్డి గారు అనే ఒక మహానుభావుడు, పిఎన్ రెడ్డి గారు మీ జనరేషన్ ముందు జనరేషన్లో ఉన్న దర్శకులు, నాకు కెమెరా ప్రాక్టికల్స్ చేశారంటే ఆయన నేను చూసుకోవాలంటే నాకు ఉన్నది ఒకే ఒకటి స్టిల్లు. నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టాను నేను, అక్కడి నుంచి ఆయనతో తిరిగాను అనంటే రామారావు గారితో పాటు నేనున్నాను అని చెప్పుకోవాలంటే నాకు ఉన్నది ఒకటే స్టిల్లు. పలానా లేడీస్ టైలర్ సినిమాలో నేను యాక్ట్ చేశాను అనంటే ఆ సినిమా గురించి నేను చెప్పుకోవాలి అంటే నేను చూపించుకోగలిగింది స్టిల్లు. ప్రపంచంలో జీవితంలో ఏ మనిషి అయినా సరే తప్పక చిన్నతనం కానీ అది పెళ్ళి కానీ, ఆఖరికి మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే విషయం అయినా సరే మనకి మిగిలిపోయేది స్టిల్లు. స్టిల్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ స్టిల్స్. స్టిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది సినిమా ఇండస్ట్రీలో తెలిసిన కొంతమందిలో నేను కూడా ఒకడిని.
అందుకని మీ అందరూ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది నాతో. ఈ 42 సంవత్సరాలుగా నేను సినిమా ఇండస్ట్రీలో ఇంకా పనిచేస్తూనే ఉన్నాను. ఓబీబీ వరకు ఇంకా రేపు కౌశల్య కృష్ణమూర్తి కూడా రిలీజ్ అవుతుంది, తర్వాత షూటింగ్లు చేస్తూనే ఉన్నాం. కంటిన్యూస్గా ఇంతకాలం పనిచేస్తూ నాకున్న అదృష్టం మీబోటి వాళ్ళందరినీ ఆల్మోస్ట్ మీ బిగినింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు మీ గురువులతో సహా నేను చూశాను. ఇక్కడ మీ ముందే శ్యామలరావు గారిని మా గౌరవ శ్యామలరావు గారు నాకు బాపు గారి సినిమాలు లాంటి గొప్ప సినిమాలకు పనిచేసినటువంటి శ్యామలరావు గారు మీకు అందరికీ గురుతుల్యులు. వాళ్ళు మీ ముందే ఉండటం, ఆయన కూడా పిలిచి మీరు ఇవాళ ఆ గౌరవం చేయటం అనేది నాకు నిజంగా ఎంతో ఎంతో మీ అందరి మీద గౌరవం 10 రెట్లు పెరిగింది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నిజంగా ఒక అద్భుతమైన సందర్భం ఇవాళ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మీరందరూ పర్టికులర్గా చక్కగా ఈ అసోసియేషన్గా ఉండి అసోసియేషన్ని ఒక చక్కటి ప్రోగ్రాం చేస్తూ ఆ ప్రోగ్రాంని నాబోటి అంటే కొంచెం ఎక్కువ కాలం పనిచేస్తున్నటువంటి నటులుగా మమ్మల్ని అట్లాగే ఒక అద్భుతమైన టెక్నీషియన్స్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు నా సోదరులు పైన స్టేజ్ మీద ఉన్నారు, వీళ్ళందరినీ కూడా పిలిచి మీరు గౌరవించి మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. అట్లాగే వెళ్ళిపోయిన వాళ్ళందరి ఫోటోలు అక్కడ పెట్టి వాళ్ళని గౌరవించడం కూడా నాకు ఎంతో సంతోషం అనిపించింది. నిజంగా ఇదే సంస్కారాన్ని, ఇదే కలయికని, ఇదే మీ అందరిలోనూ ఒకళ్ళు ఒకళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ, మీరు ఎలా అయితే మీరు ఒక కాల్ షీట్కి ఇంకొకరిని మీరు ఆల్టర్నేటివ్గా పంపిస్తున్నారో మీలో సోదరభావం కూడా అలాగే ఉందని నేను నిజంగా ఇవాళ చూస్తూ అనుభవిస్తూ, మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, ఇలా అసోసియేషన్కి ఎప్పుడు పిలిచినా సరే రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ సందర్భంగా మరొకసారి మీ అందరికీ చక్కటి మాటలు చెప్పుకున్నాం మనం. ఇలాంటి అద్భుతమైన విషయంలో మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ ఇంకా కూడా చాలా కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో పనిచేసి మీరందరూ కూడా మీ వృత్తిలో అభివృద్ధిలోకి రావాలని, మీ కుటుంబ సభ్యులందరితో మీరు సంతోషంగా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా టాలీవుడ్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది ఒకే వేదికలో ఇంతమందిని చూడటం. అండ్ జనరల్గా ప్రెస్ మీట్లలోనూ వాటిలో ఉంటారు కానీ ఇంతమంది స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఇంత ఈ మధ్యకాలంలో చూడటం, అంటే 3 జనరేషన్ ఇందాక చెప్పినట్టు 3 తరాలు స్టిల్ ఫోటోగ్రాఫర్స్ని అందరూ ఒకే చోట వేదికలో చూడటం చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు అంటే మా ఇంట్లో ఇద్దరు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నారండి, మా బాబాయ్ గిరిబాబాయ్ ఒకళ్ళు, శ్రీనిబాబాయ్ ఒకళ్ళు. సో అంటే నాకు చిన్నప్పటి నుంచి కలర్ ల్యాబ్లో ఉండటం, వాళ్ళు చేసి డెవలప్మెంట్, ఇవన్నీ ప్రింట్లు తీయటం, ఇవన్నీ శారదా గారు మా బాబాయ్ అసిస్టెంట్గా చేశారండి. అప్పటి నుంచి నేను ఫాలో అవుతూ ఉంటా, అంటే అన్నీ చూస్తూ ఉండేవాడిని. చాలామంది ఆర్టిస్టులు అనుకుంటారు ఫస్ట్ ఏంటంటే కెమెరా ఫియర్ అంటే, మాకు భయం వేసేది ఏంటంటే ఏ ఆర్టిస్ట్కైనా సినిమా కెమెరా కంటే ముందు ఫస్ట్ ఫోటోషూట్ కోసం అంటారు, అప్పుడు టెన్షన్ ఉంటుందండి. ఎందుకంటే మాకు తెలియదు, బీసీపీ నుంచి ఉంటాం, ఏం చేయాలో తెలియదు. ఆ ఫోటోగ్రాఫర్ వచ్చి కొంచెం ఇటు తిరగండి అటు తిరగండి అంటే చెప్తా ఉంటే, అంటే మా జర్నీ స్టార్టెడ్ విత్ ప్రతిదీ, అంటే ఒక ఫస్ట్ లుక్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఫోటోగ్రాఫర్స్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇంత ఈ ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ డేని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఈ అసోసియేషన్ అంటే ప్రెసిడెంట్ గారు, మా సీని గారు అండ్ అందరు ఆఫీస్ బేరర్స్ అందరికీ థ్యాంక్ యూ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. అండ్ డెఫినెట్గా ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అంత, ఇంకా ప్రతి వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఇలాగే ఇంకా పెద్ద పెద్ద స్పాన్లో మీరు అందరూ ఈ వేదికను జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దివ్యమో సినిమా ఫీల్డ్ వైపు నడిపించింది, నేను ఇక్కడికి రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో ప్రతి నేను ఈ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత సంపాదించే ప్రతి కీర్తి కావచ్చు, కనకం కావచ్చు, ఏదైనా కూడా ఆయన అకౌంట్లోంచి డ్రా చేసుకున్నట్టుగా ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. ఇంకా ఈరోజు ప్రపంచ స్టిల్ ఫోటోగ్రఫీ సందర్భంగా మిత్రులు, సహోదరులు, మాకందరికీ మీరు అందరూ సోదరుల కింద లెక్క అనమాట. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి సోదరుల కింద లెక్క అనమాట.
మీరందరూ కలిసి ఒక ఫంక్షన్ చేసుకుంటూ మమ్మల్ని గెస్ట్గా పిలిచినందుకు మేము ఇది ఒక గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత నాకు పూర్వపు జ్ఞాపకాల్లోకి హాయిగా ఆనందంగా తీగా వెళ్ళగలిగాను. అదేంటంటే మేము గుడివాడలో రామారావుగారి అభిమాన సంఘం అధ్యక్షుడిగాను అట్లుగా ఉంటున్నప్పుడు ఈ జో చిత్ర సితార లేకపోతే సినీ హెరాల్డ్ ఈ మ్యాగజైన్స్ అవి చూస్తున్నప్పుడు చాలా చోట్ల స్టిల్స్ చూసే మాకు ఇన్స్పిరేషన్, స్టిల్స్ని చూసే మాకు సినిమా ఫీల్డ్ సినిమాల పట్ల ఆకర్షణ. అవన్నీ తర్వాత ఈ మాధ్యమాలు మారిపోవడంతో వీడియోలు చూసి వచ్చినాయి కానీ స్టిల్స్ చూసి. సో ఆ టైంలో అలా చూసిన వాటిల్లో ఒక ఆర్టిస్ట్ అనే అతను సెలెక్ట్ అవ్వాలంటే ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ చేతిలోంచి ఆయన చూపించిన విధానంలోంచే ఆర్టిస్టు సినిమా ఫీల్డ్కి పరిచయం అవుతాడు అనే కాలమ్స్ అన్ని చదివి ఎంతో మహానుభావులు అనమాట స్టిల్ ఫోటోగ్రాఫర్స్. వాళ్ళందరూ వలన ఈ రామారావు గారు కానీ నాగేశ్వరరావు కానీ సావిత్రి గారు కానీ మేకప్ టెస్ట్తో పాటు తీసిన ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్ యొక్క లావణ్యం నైపుణ్యంతో వీళ్ళందరూ ఇంత మహానుభావులు అయ్యారు, తెరకి వెండి తెరకి ఇంట్రడ్యూస్ అయ్యారనేది జగమెరిగిన సత్యంగా మేము ఫీల్ అవుతుండేవాళ్ళం. అలా చాలామంది నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళక ముందు చాలామంది కూడా మహానుభావుల పేర్లు విన్నాను. మన సత్యం గారి కాడించి ఎంతో మంది మహానుభావుల పేర్లు విన్నాను. ఆ తర్వాత నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఉస్మాన్ రోడ్లో ఈ టీ నగర్లోని ఉస్మాన్ రోడ్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరదామని ఇంజనీరింగ్ మానేసి అసిస్టెంట్ డైరెక్టర్ చేరదామని ఉద్దేశంలో తిరుగుతున్నప్పుడు ఈ శ్యామలరావు గారి షాప్ పక్క నుంచి ఎప్పుడు వెళ్తుండేవాడిని. ఆయన లేటెస్ట్గా సినిమాల తాలూకు కొన్ని స్టిల్స్ అందులో పెడుతుండేవాళ్ళు. ఇందువల్లనే ఈ సినిమా ఇలాగ తెర మీదకి వస్తుందన్నమాట అనుకుంటూ భావిస్తుండేవాడిని. నాకు పెద్దగా అవగాహన ఉండేది కాదు. ఆ తర్వాత సినిమా ఫీల్డ్లో జాయిన్ అయిన తర్వాత రాఘేంద్రరావు దగ్గర నాకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ అన్నమాట ఆయన. ఆయన చుట్టూ చాలా రోజులు తిరిగిన తర్వాత ఆయన దగ్గర చేరాను. చేరిన తర్వాత నాకు బాగా పరిచయం మాకు సోదరులు లాంటి మన శ్యామ్ గారు, స్టిల్ శ్యామ్ గారు, జి శ్యామ్ కుమార్ అని పడుతుంది టైటిల్ కార్డ్ అయింది. రాఘవేంద్రరావు గారి సినిమా ఇప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఓన్లీ స్టిల్సే కాదు, లొకేషన్లో పాటలు జరుగుతున్నప్పుడు కానీ సన్నివేశాలు జరుగుతున్నప్పుడు కానీ అక్కడ ఉన్న వస్తువుల్ని వినియోగిస్తూ, దర్శకుడి యొక్క ఆలోచన మేరకు అక్కడ వస్తువులను వినియోగిస్తూ, డెకరేషన్లో ఆర్ట్ డైరెక్టర్ చేయాల్సిన పనులు కొడుకుంటారు అనేది మా రాఘవేంద్ర శ్యామ్ గారు చేసే కృషి చూసి నాకు ఆశ్చర్యం వేసేది అన్నమాట. రాఘవేంద్రరావు గారి ఈకలు కాణించి పతాకాయలు కాణించి ప్రతి దాంట్లోనూ దాదాపుగా 70-80% ఆయన శ్యామ్ గారి నైపుణ్యం ఉంది. ఆ పవర్ ఎక్కడ వాలాలో అక్కడ శ్యామ్ గారి పర్లేదు. హలో, మరి రాఘేంద్ర ఆయన డైరెక్ట్ అలాగే నేను ఉండే ఆయన యొక్క పాటల వెనక కృషి ఎంతో పనిచేస్తున్నప్పుడే సెబాస్టిన్ బ్రదర్స్తో పనిచేశాను. రాఘేంద్ర గారికి ఆయన చేసినప్పుడు తర్వాత కాలంలో మిగతా వాళ్ళ దగ్గర అలాగే రామ్ గోపాలరావు గారి దగ్గర నేను చేసినప్పుడు రాజా దగ్గర పనిచే రాజా మాతో పనిచేశాడు, కలిసి పనిచేశాడు. స్టిల్స్ రాజా ఆయన ఈరోజు కనపడలేదు, మరి ఇక్కడ లేరు. ఇలా వీళ్ళందరితో పనిచేస్తూ నేను దర్శకుడిగా అయిన తర్వాత అదే స్టిల్ రాజాతో నేను సినిమాలు చేశాను. తర్వాత లాహిర్ లాహిర్ అని నా సొంత బ్యానర్ పెట్టినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ నాకు అవసరం అని, మంచి అద్భుతమైన నైపుణ్యం ఉన్న స్టిల్ ఫోటోగ్రాఫర్ ఒకరు అవసరం అని అనుకునే వెతుకుతున్న టైంలో మన సీను ఇప్పుడు మీ అసోసియేషన్కి సీను ఆ లాహిర్ లాహిర్ సినిమాకి తను పాప ముందే చెప్పాడు, నేనండి నేను ఒక 5-6 సినిమాలు చేస్తున్నాను, మరి మీకు ఇబ్బంది లేకపోతే షెడ్యూల్స్ అన్నిటికీ నేను మిగతా వాళ్ళని పంపిస్తాను, సాంగ్స్కి మాత్రం నేను వస్తానంటే నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఎంత బిజీగా ఉంటే ఆనందం నాకు. 4-5 సినిమాలు 10 సినిమాలు 15 సినిమాలు చేసుకుంటే ఎందుకంటే వాళ్ళ కష్టం ఎక్కువ, డబ్బులు తక్కువ. వాళ్ళు
ఒక రకంగా సాక్షి గణపతి ప్రతి స్టిల్ ఫోటోగ్రాఫర్ ముందు నుంచి వాళ్ళు గణపతులలాగా కూర్చునుంటే చాలామంది స్టార్స్ అంటే చిన్న నటులుగా వచ్చి స్టార్స్ అయ్యారు, చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి దర్శకులు అయ్యారు. వాళ్ళు మాత్రం అలాగే వాళ్ళ జీవితంలో అలాగే ఎక్కువ రోజులు ఉండిపోతూ వచ్చారన్నమాట. సో నేను సీనుకు చెప్పాను, సీను సరే సీను మరి ఎవరైనా పంపించి పర్లేదు నాకేం ఇబ్బంది లేదండి, పంపించి ఆయన చెప్పినట్టుగా ప్రామిస్ చేసినట్టుగా సాంగ్స్కి వచ్చాడు మంచిగా, అవన్నీ పబ్లిసిటీకి బాగా వాడాం. ఓకే, నేను కార్డ్స్ వచ్చినప్పుడు సరదాగా ఎంతో జోక్ చేస్తుండేవాడిని, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అని వేస్తాను సీను ఈ సినిమాకి, ఎందుకంటే అంతమందిని పంపించావు నువ్వు అని అంటుండేవాడిని. సార్ 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 అంటుంటాడు మనోడు, ఏం మాట్లాడబోతుంది, నాకు తమ్ముళ్ళు అంటాడు శ్రీను. ఆ తర్వాత ఇలాగే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్గా నేను అతను ఎంత కష్టపడతాడో సీను దగ్గరుండి చూశాను. దేవదాసు కానీ మేము వెళ్ళిన ప్రతి ఫారిన్ షూటింగ్కి లెన్స్ బాక్సులు కాణించి తక్కువ క్రూతో వెళ్ళేవాళ్ళం, అప్పుడు ఇంతమంది క్రూ వెళ్ళేవాళ్ళు కాదు. ప్రతీది భుజం మీద వేసుకోవటంలో స్టిల్ ఫోటోగ్రాఫర్ ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేవాళ్ళు, ఎందుకంటే తక్కువ మంది మెంబర్స్ని అలా యాక్చువల్గా స్టిల్స్ ఎంత అవసరం లేదు అని. సో ఇవన్నీ నాతో పనిచేసిన ప్రతి ఒక్క స్టిల్ ఫోటోగ్రాఫర్కి నేను పరిచయమైన ఫోటోగ్రాఫర్స్ అందరి పట్ల గౌరవంగా నేను ఉంటూ, వాళ్ళు పట్ల వాళ్ళు మా పట్ల ఎంతో గౌరవంగా ఉన్నారు. అలాంటి ఒక ఫంక్షన్కి మమ్మల్ని పిలవటం నేను నిజంగా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంతగా నేను నాకంటే ముందు మాట్లాడిన మా అన్న రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే బ్రదర్ రవి, అలాగే ఇంకొక అన్న రసూల్ గారు, వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా స్టిల్ ఫోటోగ్రాఫర్ గ్రాఫర్స్ యొక్క ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు. ఇందాక రసూల్ గారు చెప్పినట్టుగా ఆ లెన్స్లు వచ్చిన వెంటనే మనమే ముందు చేయాలి, మా స్టిల్స్ మీరు ఇదిస్తారు అని అన్నీ ఆయన చెప్పినవి, అలాగే రాయన్ ప్రసాద్ గారు చెప్పినట్లుగాను, అలాగే రవి గారు చెప్పినట్టుగాను, అందరూ మీరందరూ బాగుండాలి. మీ అందరికీ ప్రతి పైకి వచ్చిన మీ కళ్ళ ముందు నుంచి పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ అసోసియేషన్ కానీ మీకు ఇండివిజువల్గా తెలిసిన పరిధిలో సహాయం చేసుకుంటూ వెళ్తే మీరందరూ కూడా మీ పిల్లలు మీరందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సార్.